బ్యాక్ టు న్యూస్. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించారు. శ్రీలంకలో పార్లమెంట్ కాంప్లెక్స్లో ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక 8వ అధ్యక్షుడిగా 73 ఏళ్ల విక్రమసింఘేతో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో గోటాబయ రాజపక్ష స్థానంలో కొత్త అధ్యక్షుడిగా రణిల్ను శ్రీలంక పార్లమెంట్ ఎన్నుకుంది. సమాజవాది జనరాజ్య జనాధిపతి దురే కార్య కర్తవ్య శ్రీలంకా ప్రజాతాంత్రిక సమాజవాది జనరాజ్య ఆండుక్రమ వ్యవస్థావత సహా నీతియట అనుకూలవ అవంకవ ఇటుకరణ బవటద శ్రీలంక జనరాజ్యట పక్షపాత వన బవటద మాగే ఉపరిమ శక్తి ప్రమాణేన శ్రీలంకా ప్రజాతాంత్రిక సమాజవాది జనరాజ్య ఆండుక్రమ వ్యవస్థావ ఆరక్షా కొట అనుగమనే కరణ బవటద గౌరవ బహుమానేన యుక్తవ ప్రకాశ మొత్తంగా 221 ఓట్లకు గాను విక్రమసింఘేకు మొత్తం 134 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రధాన అభ్యర్థి దులాస్ అల్హాపేమకు 82 ఓట్లు లభించగా లెఫ్టిస్ట్ అనురా దేశాసాయన్కు కేవలం 3 ఓట్లు మాత్రమే లభించాయి. మొదటి ప్రాధాన్యత ఓటింగ్లోనే రణిల్కు పూర్తి మెజారిటీ లభించింది. ఎన్నికల్లో మొత్తం 223 ఓట్లు పోలవగా ఇద్దరు ఎంపీల ఓట్లు చెల్లుబాటు కాలేదు. విక్రమసింఘే గతంలో 6 సార్లు శ్రీలంక ప్రధానమంత్రిగా పనిచేశారు. దీమ ఓ దేశనాకిరీమ నొకరన బావటద గౌరవ బహుమానే యుక్తవ ప్రకాశ కొట ప్రతిజ్ఞా దిమి. ఎంతో అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు రణిల్ విక్రమసింఘే. అయితే రణిల్ విక్రమసింఘే ముందు ఇప్పుడు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని నెలలుగా ప్రజా ఆందోళన తర్వాత ఆ పరిపాలన పునరుద్ధరించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కాగా విక్రమసింఘే ఇప్పుడు తన కేబినెట్ కూర్పుపై దృష్టి పెట్టారు. మరికొన్ని రోజుల్లో 20 నుంచి 25 మందితో కేబినెట్ను ఏర్పాటు చేయాలని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే కొత్త అధ్యక్షుడి ప్రమాణంపై ఇప్పటికే శ్రీలంకలో నిరసనలు వెలువెత్తాయి. రణిల్ విక్రమసింఘేకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టారు. రణిల్ విక్రమసింఘే కూడా గోటాబయ రాజపక్షే అనుచరుడే అంటూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. విక్రమసింఘే అధికార పీఠం ఎక్కడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని స్పష్టం చేస్తున్నారు.